హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ పిజ్జా అండి వెజ్ పిజ్జాని ఈజీగా ఎటువంటి చీజ్ అండ్ ఓవెన్ లేకుండా చేస్తున్నాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు మైదాపిండిని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించి పెట్టుకున్న దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాం మీరు షుగర్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు షుగర్ పౌడర్ అయినా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేద్దాము అలాగే రెండు టేబుల్ స్పూన్లు నేను కరిగించిన బటర్ వేస్తున్నాను మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలంటే అలాగే హాఫ్ కప్పు పెరుగు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ ఏమి అక్కర్లేదండి మనకి పెరుగు ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది ఇలా ముద్దలాగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి దీనిపైన ఒక తడిపిన క్లాత్ వేసుకొని ముప్పై నిమిషాలు దీన్ని వదిలేసేయాలి ఈలోపు మనం సాస్ ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్లోకి టమాటా సాస్ తీసుకొని అందులో ఒక ఐదు వెల్లుల్లి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకుందాం ఇలా కలిపేసుకొని పెట్టుకున్నారంటే మనకి ఇన్స్టెంట్గా పిజ్జా సాస్ రెడీ అయిపోయిందంటే చాలా సింపుల్ అండి ఇదైతే ఎప్పటికప్పుడు మీకు కావాలంటే చేసేసుకోవచ్చు చూసారు కదా పిజ్జా సాస్ రెడీ ఇప్పుడు వైట్ సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసుకున్న పాలు ఒక హాఫ్ కప్ వేసుకుందాం అలాగే పావు కప్పు వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని కుక్ చేసుకోవాలి మనకి ఇది కొంచెం కొంచెంగా దగ్గర అవుతుందండి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది కట్ చేసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుందాం ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నామంటే అంటే మనకి వైట్ సాస్ కూడా రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా సింపుల్ అనమాట వైట్ సాస్ కూడా రెడీ ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దానికి మొత్తం కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం ఆయిల్ కానీ నెయ్యి కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని రెండు పాటలుగా డివైడ్ చేసుకుందాం ఒకటి తీసుకొని ఇలా కొంచెం మైదాపిండి సహాయంతో ఇలా రౌండ్గా రోల్ చేసుకోవాలి మరి పల్చగా చేసుకోకూడదు మరీ లావుగా చేసుకోకూడదు అండి కొంచెం మీడియం సైజులో చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకున్నారంటే మనకి ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వవు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ని ఈ పిజ్జా బేస్కే అప్లై చేద్దాం మొత్తం ఈవెన్గా ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ స్ప్రెడ్ చేసుకోవచ్చండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న వైట్ సాస్ని కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు నేను క్యాప్సికమ్ టమాటో ఆనియన్స్ పెట్టుకుంటున్నాను మీరు ఏ వెజిటేబుల్స్ అయినా పెట్టుకోవచ్చండి మీకు ఇష్టమైనవి సో ఇలా కూరగాయ ముక్కలు పెట్టేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చల్లుకుందాం అలాగే నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను బ్లాక్ పెప్పర్ పౌడర్ మీ దగ్గర ఆర్గాని ఉంటే అది కూడా చల్లుకోవచ్చు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ని ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకొని పైన పిజ్జా ప్యాన్ని పెట్టుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ ఉడికించుకున్నారంటే సరిపోతుంది మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఒక ఫ్లాట్ స్పూన్ అట్లకాడ లాంటివి తీసుకొని కొంచెం ఒకసారి ఇలా బేస్ లేపి చూడండి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే మనకి సరిపోతుంది ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పిజ్జా చాలా ఈజీగా రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లై కొని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్